నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మీరు జ్యోతిష్యం ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటున్నారా న్యూమనాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా మీ జాతకంలో ఉండే సమస్యలు దోషాల గురించి తెలుసుకోవాలా బ్యూటీ టిప్స్ ఆరోగ్య సమస్యలు ఆన్లైన్లో మనీ మేకింగ్ ఎలాగా డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డిజైన్ మల్టీమీడియా లాంటి కోర్సులతో పాటుగా యోగా వెయిట్ లాస్ మజిల్ బిల్డింగ్ కోసం మనం ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి ఎటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి అలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ సన్ రైజ్ టీవీ డాట్ ఎన్ అనే వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉన్నాయి నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల మిథున రాశి రాశి ఫలితముల కార్యక్రమానికి స్వాగతం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యమహి శ్రీ శ్రీశార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల మిథున రాశి ఫలితములు మిథున రాశి వారికి ప్రస్తుతం అష్టమంలో శని సంచరిస్తూ ఉన్నాడు అని ఒక భయాందోళనలు ఉంటాయి కానీ అష్టమ శని దోషం మిథున రాశి వారికి వర్తించదు అని మనం చేస్తున్నా ఎందుకండి అలా మీరు చెప్పగలుగుతారు అష్టమ శని అని చెప్పినని మిథున రాశి వారికి చాలామంది చెప్తూ ఉన్నారు మరి ఎందుకు వర్తించదు అని చెప్పిన అంటే ఇదేదో మిమ్మల్ని అందరినీ మిథున రాశి వాళ్ళందరినీ కూడా సంతోషపరిచి ఈ మా ఛానల్ యొక్క రేటింగ్ పెంచుకోవటానికి వ్యూస్ ఇంకా పెంచుకోవటానికి నేను చెప్పేటువంటి యొక్క విశేషం కాదని మనం చేస్తున్నాం శాస్త్రంలో ఉండేటువంటి యొక్క విషయాల్ని మీకు ఇప్పుడే కాదు మనం జూలై నెలలోనే చెప్పుకున్నాం ఇక్కడి నుంచి ఒక నాలుగు నెలలు చాలా యోగదాయకంగా ఉంటుంది మిథున రాశి వారికి అయినప్పటికీ కూడా ఆయన ప్రతి నెలా కూడా మాసాధిపతులు కూడా చెప్పుకోవాలి కాబట్టి మీరు తప్పకుండా ప్రతి నెలా కూడా వినండి మనకి ఒక నాలుగైదు నెలల వరకు ఇబ్బంది లేదులే అని చెప్పినని మా రాశి ఫలితాల కార్యక్రమాన్ని వినకుండా ఉండకండి అని చెప్పడం కూడా జరిగింది కనుక వీరికి ఏ విధమైనటువంటి యొక్క అష్టమశని దోషము వర్తించదు అని మళ్ళా కూడా మనం చేస్తూ ఎందుకంటే ఈ రాశి వారికి అసలు గురుడు ఎవరండి గురుడు ధనకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు కారకుడు గృహకారకుడు ఇవన్నిటిని కూడా గారే అటువంటి గురువు గారు ఈ నెలంతా కూడా సప్తమ స్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సప్తమంలో అంటే ఇక్కడ ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ధనుర్ రాశికి మిథున రాశి ఎన్నదవుతుంది సప్తమం ఏడోది అవుతుంది అంటే ధనుర్ రాశిలో ఉండేటువంటి యొక్క గురువు గారు సప్తమ దృష్టితోటి మిథున రాశిని చూస్తూ ఉన్నారు కనుక మిథున రాశికి శుభత్వం పట్టింది కాబట్టి గురువు గారి యొక్క సంచారం మిథున రాశి వారికి రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమ స్థానంలో ఉండి వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి అత్యంత శుభప్రదంగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది మిథున రాశి వారికి గురు సంచారం గురు సంచారం బాగా ఉంటే మిగతా ఎట్లా ఉన్న ఇబ్బంది లేదు ఎందుకంటే మనకి కా పొద్దున్న లేస్తే కావాలి మన జీవితంలో కావలసిన వాటి అన్నింటినీ కూడా ఇప్పుడు ధనం కావాలి విద్య కావాలి ఏదైనా పెళ్లి బేరండం కావాలి ఏ సంతానం కావాలి ఒక గృహం కావాలి ఇవన్నీ ఇచ్చేవాడు గురుగారు అందువల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటే మిగతా అవన్నీ ఆటోమేటిక్గానే ఉంటాయి కాబట్టి ఆ యొక్క గురువు గారు ఆశీర్వచనం ఉంది మిథున రాశి వాళ్ళకి ఆయన కటాక్షం ఉంది గురువు గారు కటాక్షం మిథున రాశి వారికి కనుక శని యొక్క అష్టమస్థానంలో ఉండేటువంటి సంచరిస్తున్నటువంటి శని యొక్క ప్రభావం అష్టమ శని దోషం లేదు మిథున రాశి వారికి లేదంటే వర్తించదు అని అర్థం ఇప్పుడు అంటే మొత్తం మీద గురు యొక్క అనుగ్రహం మూలంగా చాలా దివ్యంగా ఉంటుంది అని చెప్పిన మనం జూలై నెలలోనే చెప్పుకోవడం జరిగింది ఇక శని మిథున రాశికి మిథున రాశికి ఆ శని ఎవరు మకర రాశి కుంభరాశి ఆ రెండు రాశులకి అధిపతి ఇప్పుడు మిథున రాశికి ఈ రెండు ఏమవుతాయి అష్టమం భాగ్యం అంటే అష్టమ భాగ్యాధిపతి శని మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమంలోనే ఉన్నాడు శని అంటే అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు మంచిది కదండి అది గోడు చెప్పేదేముంది ఎవరికైనా అర్థమైపోతుంది అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు అష్టమ స్థానం అంటే ఏమిటి అష్టమం అంటే ఆరోగ్య స్థానం ఆయుష్ స్థానం శని ఎవరు ఆయుష్నిచ్చేవాడే శని ఆయుష్కారకుడైనటువంటి యొక్క శని ఆరోగ్య ఆయుష్ స్థానంలోనే ఉన్నాడు అష్టమంలోనే ఉన్నాడు ఆరోగ్య స్థానంలోనే ఉన్నాడు కానీ సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇస్తాడు అని చెప్పిన అర్థం వెరీ సింపుల్ కనుక ఈ శని అష్టమాధిపతి అష్టమంలో ఉండటం మూలంగా యోగదాయకంగా ఉంటుంది తర్వాత ఈ శని అసలు మనం గాలి పీల్చుకోవటం వదలటం ఇవన్నీ ఎవరి అనుగ్రహం వల్ల చేస్తూ ఉంటారు శని గ్రహమే శని అంటే ఏమిటో అని మనం భయపడిపోతూ ఉంటాం శని యొక్క అనుగ్రహం లేనిదే ఎవడూ బతకడు శని అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు గాలి పేల్చడం వదలటం అనేటువంటిది ఎవరి మీద ఆధారం శనిగ్రహం మీదనే ఆధారం ఆయన అనుగ్రహం ఉంటేనే మనం గాలి ఆటోమేటిక్గా ఏ పని చేసుకుంటున్నా కానీ గాలి పేలుస్తూ ఉంటాం వదులుతూ ఉంటాం మనకి తెలియకుండా అదే అజప గాయత్రీ మంత్రం అవుతూ ఉంటుంది కనుక శని అష్టమంలో సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా అష్టమాధిపతి అష్టమంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మిథున రాశి వారికి శని చాలా అనుకూలంగా ఉన్నారు శని యొక్క సంచారం అనుకూలంగా ఉన్నది ఆరోగ్య స్థానం కూడా ప్రతి వాళ్ళకి ఎనిమిదో స్థానం చూస్తాం రవి ఎక్కడున్నాడు ఆరోగ్యం చేతని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన సంచారం ఉందో చూసుకుని ఆరోగ్యం పర్వాలేదండి లేని చెప్తాను అసలు ఎనిమిదో స్థానం చూడాలి మన యొక్క జాతకంలో చూసుకోవాలంటే ఇప్పుడు మనం గోచారం చూసుకుంటాం కాబట్టి చంద్రుడి దగ్గర నుంచి ఎనిమిదో స్థానం ఏదైంది అని మనం చూసుకుంటాం అది ఆరోగ్యస్థానం ఆరోగ్య స్థానం మకరం అయింది మిథున రాసి వాళ్ళకి మకరానికి అధిపతి శని శని శనింటనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆరోగ్యం బాగా ఉండదండి ఇంకా అష్టమ శని దోషం ఏమిటి అనేక రకాల కోణాల్లో మనం అలా ఆలోచన చేసి ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి కేవలం అష్టముల జనుడు కాబట్టి మీకు చాలా అనారోగ్యం బాగా మీరు చాలా కష్టాలు పడతారండి అని అని జనరల్గా చెప్పుకుంటారు కానీ ప్రత్యేకతలు ఉంటాయి అంటే యాక్ట్ ఉంటుంది అది చట్టం ఉంటుంది చట్టానికి రూల్స్ ఉంటాయి రూల్స్ కూడా క్షుణ్ణంగా చదువుకుంటేనే కానీ దాన్ని యాక్ట్కి అప్లై చేసుకుని అప్పుడు మనం రిజల్ట్ చెప్పాలి అదే ఇక్కడ కూడా అప్లై చేస్తూ ఉంటాం మనం అందువలన ఎనిమిదో స్థానం అయినటువంటిది ఇక్కడ శని అయినాడు మిథున రాశి వాళ్ళకి అందుకు ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పేది వేరే రాశి వాళ్ళకి అష్టమ అష్టమంలో శని ఉన్నాడు అనుకోండి అప్పుడు చెప్పే విధానం వేరు ఆ కారణాలు వేరు ఇక్కడ కారణం ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి అష్టమాధిపతి శనే కాబట్టి అష్టమాధిపతి అష్టమంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది ఆయుర్దాయం బాగా ఉంటుంది తర్వాత మీకు శ్వాసకోశ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క అనారోగ్యం మీకు రాదు ఈ మిథున లగ్నం మిథున రాసి వాళ్ళకి ఎందుకంటే శని వాయుతత్వం వాడు కూడా కాబట్టి ఇందులో శని శని ఏం చేస్తాడంటే శని అనవసరమైనటువంటి వాటి మీద ఆలోచనలు చేస్తూ ఉంటాడు అలా పోతూ ఉంటుంది అక్కల్లా అనవసరమైనటువంటి వాటికి ఇక్కడికి వెళ్ళారు మా వాడు అక్కడికి వెళ్ళాడు అక్కడ ఎట్టా ఉన్నాడు ఏమిటో ఇవన్నీ కార్లు అవి పోతూ ఉంటాయి ఆ కార్లలో చిక్కుపోతాడు ఏమి ఇవన్నీ ఒకదానికి ఒక దానికి పంత ఉండదు ఆలోచన వాడు బాగానే ఉన్నాడు చక్కగా వెళుతున్నాడు మళ్ళీ ఇంటికి వస్తున్నాడు అంటే వాడు బయట కాలు పెట్టిన దగ్గర నుంచి అమిత ప్రేమ ఎక్కువైతే ఎక్కడైతే ఉంటుందో అంటే అటాచ్మెంట్ బాగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ కీడును మనం శంకించడం ఒక మానవుడు కీడును శంకించడం అనేటువంటిది జరుగుతుంది అలాంటి ఆలోచనల్ని కలిగించేటువంటి వాడు అవుతాడు ఆ శని రాహు అందువలన ఆ శని అష్టమంలోనే ఉన్నాడు కాబట్టి తర్వాత చక్కగా సంచారం బాగా ఉంది కాబట్టి మనకి అంటే ఈ మిథున రాశి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది అటువంటి ఆలోచనలు ఏమి రావు తర్వాత పైచ్యవాతం అంటే బీపీ బ్లడ్ ప్రెషర్ ఈ బ్లడ్ ప్రెషర్కి కూడా కార్బన్సినే ఆయన పోర్ట్ఫోలియోనే అది కూడా శ్వాసకోశ వ్యాధులు ఎట్లాగో బీపీ కూడా అయిందే కాబట్టి అయితే ఇప్పుడు ఆ బీపీలన్నీ కూడా ఏమి రావు ఈ నెలలో ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి అంతకైతే ఏదైనా కొద్ద గొప్ప ఉండేటువంటి వాడికి పొరపాటు ఉండే పరిగదు ఉంటుంది అది ఈ శని యొక్క సంచారం మూలంగా విశేషాలు అంటే కంట్రోల్లోనే ఉంటుంది శ్వాస సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు కూడా తలతో ఆరోగ్యం బాగా ఉంటుంది రాహు సంచారం గురించి ఇప్పుడు ఎలా ఉంటుంది ఏం చెప్పానంటే రాహు ఏంటి దేనికి సంబంధించిన వాడు ఈ ఎముకలు కీళ్ళు ఇవన్నీ కూడా రాహు యొక్క ఆయనే కారకుడు దానికి ఆధిపత్యం ఆయిందే దాని మీద పాదాలు ఈ యొక్క ఎముకలు ఈ వీటి మీద ఆయన ఇది ఉంటుంది రాహువు ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు అండి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు కూడా మిథున రాశిలోనే ఉన్నాడు మిథున రా మిథున రాశి గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం మిథున రాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ఎలా సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది ఇరవై రెండు వరకు కూడా అత్యంత యోగప్రదంగా ఉంది రాహు యొక్క సంచారం మిథున రాశి వాళ్ళకి కాబట్టి పట్టుదలతోటి ఏ కార్యాన్ని అయినా కూడా సాధ సాధన చేస్తారు విజయం చేకూరుతుంది ఈ జాయింట్ పెయిన్స్ తర్వాతనేమో ఈ పాదాల దగ్గర వాపులు కానీ రావటం కానీ ఇలాంటివి కూడా ఉండవు రోమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా ఏమి రావు ఒకవేళ ఉన్నటువంటి వాళ్ళకి దగ్గుముఖం పడతాయి తర్వాత మరి ఇంతవరకు బాగానే ఉందండి ఈ నెలలో మారుతున్నారని చెప్పారు కదా మేము చూసుకున్నాం చాలా పంచాంగాల్లోను ఇరవై మూడు దగ్గర నుంచి రాహు మారుతున్నారు అంటే మిథున రాశిలో నుంచి పక్క రాశికి వెళ్ళిపోతాడు వాడు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాడు కాబట్టి వెనక నుంచి వస్తారు అంటే మిథున రాశికి వెనకాల రాశి వృషభ రాశి అంటే వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నారు కదా మరి అప్పుడు ఎట్లా ఉంటుందండి ఇరవై మూడు తర్వాత నుంచి మాకు అని చెప్పి మీరు అనుకోవచ్చు అక్కడ ఆ సంచారం ఏం చేస్తున్నాడు అంటే అంటే రాహువుకి వృషభ రాశి ఉచ్చరాశి అంటే మిథున రాశిలో నుంచి ఉచ్చరాశి అయినటువంటి యొక్క వృషభ రాశిలోకి సంచారానికి వెళ్తున్నాడు అక్కడ ఇరవై మూడు తర్వాత నుంచి సంచారం చేస్తున్నాడు అంటే జస్ట్ మనం సెప్టెంబర్ ఇరవై మూడు దాకా మనకి ఈ ఈ మిథున రాశి వాళ్ళకి రైతు మూర్తిగానే సంచారం చాలా బాగా ఉంది దాని తర్వాత ఆ వారం రోజుల గురించి చెప్పుకుంటే వచ్చే నెల అక్టోబర్ నెలలో చాలా విశిదంగా మనం చెప్పుకుందాం దీంట్లో అది కూడా మీకు ముందుగానే చెప్తున్నా ఉత్సాహంగా ఉండటానికి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటాడు వృషభ రాశిలోకి వెళ్ళినటువంటి యొక్క రాహు కాబట్టి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి ఉచ్చస్థితిలో ఉండేటువంటి రాహు సంచారం ఏం ఉన్నా సరే ఉచ్చ స్థితిలో ఉండేటువంటి రాహు సంచారం సువర్ణమూర్తిగా సంచారం చేస్తాడు కాబట్టి సుమారుగా పద్దెనిమిది నెలలు అంటే ఒకటిన్నర సంవత్సరం అక్కడే ఉంటాడు రాహు మిథున రాశి వాళ్ళకి అత్యంత యోగదాయకంగా ఉంటుంది ఒకటిన్నర సంవత్సరాలు కూడా అంత విశేషమైనటువంటి యొక్క ఫలితాలు రాబోతున్నాయి మిథున రాశి వాళ్ళకి రాహు సంచారం మూలంగా కాబట్టి అత్యంత శుభప్రదంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవాలి ఇప్పుడు ఆమె మిగతా ఇప్పుడు ఇరవై మూడు తరగతి నుంచి వస్తారు కాబట్టి ఊరికైనా ఈ కాస్త చెప్పుకుని మనం ఇంకో గ్రహం దగ్గరికి వెళ్తున్నాం ఇంకా ఎలాబొరేట్గా మనం అక్టోబర్ నెల రాశి ఫలితాలు చెప్పినప్పుడు చెప్పుకుందాం కేతు సంచారం ఇప్పుడు ఎక్కడుందండి ధనుర్ రాశిలో కేతువు కూడా చాలా మనకి శుభప్రదంగానే ఉన్నాడు రైతుమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు ఇరవై రెండు వరకు కాబట్టి ఫలితాలు బాగానే ఉన్నాయి ఈ నెల మొత్తం అంతా కూడా ఇరవై రెండు వరకు కేతు సంచారం చాలా అనుకూలంగా ఉంది మిథున రాశి వాళ్ళకి అయితే అక్కడ ఛాయాగ్రహం కేతు రాహుకేతులు ఇద్దరు ఛాయాగ్రహాలే అంటే వాళ్ళు ఏ ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క అనుకూలతని ఆ పరిస్థితులను బట్టి దాన్ని బాగు చేయటం ఏదైనా చేయటం వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ ఫలితాలు ఇస్తూ ఉంటారు అందువలన ఇప్పుడు మనకి ఏం చెప్పుకోలేదు రా కేతువు ధనుర్ రాశిలో గురువుగారితోటి కలిసి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి గురువు ఆ రాశికి అధిపతి కాబట్టి ఆ రాశి అధిపతితో ఉండేటువంటి యొక్క కేతువు ఛాయాగ్రహం కాబట్టి గురువుగారి ఫలితాన్నే మండస్తాడు అందులో రైతమూర్తిగా ఉన్నాడు కాబట్టి కేతువు యొక్క సంచారం ఇరవై రెండు వరకు కూడా మిథున రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంది యోగదాయకంగా ఉన్నది మరి తర్వాత అండి ఇందా రాహు చెప్పారు చాలా సంతోషంగా ఉంది సోర్ణమూర్తిగా ఉన్నారని చెప్పిన అన్నారు చాలా బాగా ఉంది మరి ఇప్పుడు తర్వాత ఏ విధంగా ఉంటుంది అని చెప్పిన అంటే తర్వాత కూడా ఈ వృషికంలోకి ఇరవై మూడు నుంచి మారబోతున్నాడు కేతువు ఇరవై మూడు తర్వాత నుంచి వృషిక రాశి వృషిక రాశి కేతువుకి ఉచ్చరాశి అక్కడ రాహుకి వృషభ రాశి ఎట్లాగో ఇక్కడ కేతువు కూడా వృశ్చిక రాశి ఉచ్చరాశి అంటే మిథున రాశి వారికి కేతుగ్రహం స్థితిలోకి వెళ్ళబోతున్నాడు అని అర్థం స్థితిలోకి ఇంకా ఏ విధంగా ఇప్పుడు గోచార రీత్యా కూడా అంటే మిథున రాశి నుంచి వృషిక రాశి ఏమవుతుందండి ఆరవ రాశి అవుతుంది ఆరింట శాస్త్రరీత్యా ఏం చెప్పారంటే గోచార రీత్యా కేతువు ఆరింట్లో సంచారం చేస్తే చాలా యోగదాయకమైనటువంటిది శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం కాబట్టి ఆరింటే సంచారం చేస్తూ ఉన్నాడు పైగా ఉచ్చ ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ కూడా ఆయన ఈయన కూడా సువర్ణమూర్తిగానే సంచారం చేయబోతూ ఉన్నాడు ఇరవై మూడు తర్వాత నుంచి కాబట్టి రాహుకి అక్కడ ఒకటిన్నర సంవత్సరాలు ఉంటాడు కేతు కాబట్టి మిథుల రాశి వాళ్ళకి ఒకటిన్నర సంవత్సరములు రాహుకేతువులు ఇద్దరు కూడా సంపూర్ణ యోగదాయకంగా ఉన్నారు చాలా గుడ్ న్యూస్ ఇది అత్యంత యోగదాయకంగా ఉన్నారు రాహుకేతువులే మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడు కూడా గురువుగారు ఒక పక్కన అయితే రాహుకేతులు మళ్ళీ వేరే ఇంకోటి ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడల్లా ఆ పరిస్థితులను బట్టి మంచి చేస్తారో జోడు చేస్తారో తెలియదు అందుకని వాళ్ళని కూడా జాతకం చూడంగానే రాహుకేతులు గురువుగారు వీళ్ళు ఎక్కడ చూసుకుంటాం మేము కాబట్టి రాహుకేతువుల యొక్క సంచారం గోచార రీత్యా చాలా యోగదాయకంగా ఉంది సంవత్సర సుమారు పద్దెనిమిది నెలలు చాలా బాగా ఉన్నది మిథున రాశి వాళ్ళకి రాహుకేతువుల యొక్క సంచారము తలసిన పనులన్నీ కూడా జయప్రదంగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ యొక్క కేతువు ఆధ్యాత్మికవాది ఆధ్యాత్మికాన్ని గెలుస్తాడు అలాగే ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు మనకున్న దాంట్లో ఎందుకు పుట్టాం మనం ఏమిటి అనేటువంటి ఆలోచనని ఇస్తాడు కేతువు ఎప్పుడు మామూలుగా ఏదో పుట్టడం ఏదో విద్యాభ్యాసం తిరగటం తినటం సంసారం పిల్లలకి ఇదేనా ఇంకా ఏదైనా ఉందా ఈ జన్మకి ఏదైనా ఉందా అనేటువంటి ఆలోచనలు ఇచ్చేటువంటి వాడు కేతువు అది కూడా జరుగుతుంది దీంట్లో అవన్నీ కూడా మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి మిథున రాశి వాళ్ళకి అలాగే రవి యొక్క సంచారం సింహ కన్యారాసుల్లో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి మూడింట సింహం అతనికి స్వక్షేత్రం కాబట్టి మూడుంటే విక్రమస్థానం కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ రవి యొక్క సంచారం చాలా బాగా ఉంది పూర్తి అనుకూలంగా ఉంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు తర్వాత నాలుగు రాశిలో సంచారం చేస్తాడు కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి రవి బుధులద్దరు మిత్రులు కాబట్టి మిథున రాశికి అధిపతి కూడా భుజుడే కాబట్టి నాలుగింటికి నెక్స్ట్ హాఫ్లో ఈ నెల నెక్స్ట్ హాఫ్లో సంచారం కూడా రవి సంచారం అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు కుజగ్రహం ఈ నెలలో ఈ కుజగ్రహం మేషరాశి ఏమవుతుందండి మిథున రాశికి లాభరాశి అవుతుంది కాబట్టి లాభదాయకంగా ఉంటుంది ఏదో పొలము స్థలాలు తోటలో ఏ ఇలాంటి కొనేటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి తర్వాత ఏమో పాత వెహికల్స్ పక్కన కొత్తది మనం తీసుకుందామని అనొచ్చు లేదా అసలు వెహికల్ ఏ లేనివాడు ఓ కారు సైకిల్ మోటార్ సైకిల్ ఏదోటి కొనేటువంటి యొక్క అవకాశాలు కూడా కుజుడు యొక్క అనుకూల పరిస్థితుల మన మిథున రాసి వాళ్ళకి జరుగుతుంది హిమోగ్లోబిన్ పర్సెంట్ కొంతవరకు ఎనిమిక్ కండిషన్గా ఉండేటువంటి వాళ్ళకి ఈ నెలలో ఆ పర్సంటేజ్ పన్నెండు పదమూడు కల్లా వచ్చేస్తుంది ఏ ఏడో ఎనిమిదో ఉన్న ఇప్పుడు పదమూడు దాకా వచ్చేస్తుంది కుజుడు యొక్క అనుగ్రహం మూలంగా ఇప్పుడు తర్వాత ఒకటి నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు బుధగ్రహం కన్యా రాశికి అధిపతే బుధుడు కాబట్టి స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు అది నాలుగవది అవుతుంది చాలా శుభప్రదమైనటువంటి యొక్క సంచారం బుధగ్రహం చాలా విజ్ఞానప్రదమైనటువంటి వాడు బుధుడు కాబట్టి విజ్ఞానాన్ని మనకిస్తాడు సౌమ్య గ్రహం మనలో అంతక్రి బాగా కోపం ఉన్న ఈ నెలలో కాస్త అది కంట్రోల్లో ఉండేటువంటి అవకాశం జరుగుతుంది చాలా సౌమ్యంగా ఉంటాడు కాబట్టి అనుకూలమైనటువంటి సంచారం బుధగ్రహ సంచారం తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రగ్రహం కర్కాటకం అంటే మిథున వారికి రెండవ రాశి అవుతుంది అంటే సంపద రాశి అనమాట విద్యాస్థానం ధనస్థానం ఆ ధనస్థానంలో శుక్రుడే సంచారం చేస్తూ ఉన్నాడు బాగా ఉంటుంది అంటే భార్య యొక్క అనుకూలత కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ విశేషాలు కూడా తర్వాత వచ్చిన ఇరవై ఏడు నుంచి ఆ మూడు రోజులు కూడా మూడింటి సంచారం చేస్తాడు అది చాలా బాగుంది సింహరాశిలోకి అదే అక్కడ కూడా చాలా సౌఖ్యంగా ఉంటుంది మూడు ఆ విశేషాలు మూడు రోజులే కాబట్టి అక్టోబర్ నెలలో ఇంకా విపులంగా మనం చెప్తున్నాం రాశి చెప్పుకునేటప్పుడు కాబట్టి ఇప్పుడు ఈ గ్రహ సంచారాన్ని బట్టి విద్యార్థులకి మంచి ర్యాంకులు ఉంటారు వ్యవసాయదారులకి బాగా ఉంది స్త్రీలకి కళాకారులకి చాలా బాగా ఉంది వ్యాపారస్తులకి బాగా ఉంది తర్వాత ఉద్యోగస్తులకి కూడా పర్వాలేదు వాళ్ళకి బాగానే ఉంది ఈ వైద్యులకి న్యాయవాదులకి వీళ్ళందరికీ కూడా పర్వాలేదు వాళ్ళ యొక్క సంపాదన బాగానే ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా మంచి యోగదాయకమైనటువంటి యొక్క కాలం ముఖ్యంగా ఇరవై మూడు దగ్గర నుంచి ఇప్పటికీ బాగానే ఉంది ఇరవై మూడు దగ్గర నుంచి ఇంకా చాలా బాగా ఉంటుంది మంచి యోగదాయకంగా ఉంటుంది ఎందుకంటే రాహువే కంప్యూటర్స్కి హెడ్ ఎందుకంటే కంప్యూటర్కి హెడ్ లేదు కదండి మనం ఏది దాంట్లో సాఫ్ట్వేర్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తే అదే సాఫ్ట్వేర్ మళ్ళీ మనకి ఇస్తుంది అలా రాహు కూడా అంతే వాడికి ఆ విధంగానే సంచారం చేస్తూ ఉంటాడు తను కనుక రాహు కేతువుల యొక్క అనుగ్రహం ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు బదులుగా మృగశిరా నక్షత్రం వారికి చంద్రుడు పద్దెనిమిదో తారీఖు వరకు మాసాధిపతి చంద్రుడు శుభగ్రహం మంచి చల్లని మనస్సుని ఈ యొక్క మృగశిరా నక్షత్రం వారికి ఇస్తారు తర్వాత పంతొమ్మిది నుంచి బుధుడు అధిపతిగా ఉంటాడు ఆయన కూడా సౌమ్య గ్రహం కాబట్టి మృగశిరా నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తర్వాత లక్ష్మీ అష్టోత్రం విష్ణు సహస్నామం ఈ మూడు చేసుకోండి నెలంతా కూడా ఇంకా శుభప్రదంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారికి శుక్రుడు పద్దెనిమిది వరకు కూడా మాసాధిపతి తర్వాత పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు కూడా గురుడు మాసాధిపతి అవుతాడు ఆరుద్ర నక్షత్రం వారికి తర్వాత అమ్మవారి యొక్క స్తోత్రం అమ్మవారి స్తోత్రం అంటే దుర్గా కవచం యూట్యూబ్లో వస్తుంది అది చదువుకోండి లేదా పుస్తకాల్లో ఉంటాయి చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి గురు స గురువు యొక్క ఇది స్తోత్రం చదువుకోండి దేవానాంచుషీణ రుంకాంత నజల్ నిబం అది ఒక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి చాలా బాగుంటుంది సాయంత్రం పూట ఓం నమ శివాయ అలా నోటి ఉంది అనుకోండి ఇంకా దిగుణీకృతంగా జరుగుతాయి మీ కార్యక్రమాలు పునర్వసు నక్షత్రం వాళ్ళకి వారికి రవి ఒకటి నుంచి పద్యం దాకా రవి అధిపతి చంద్రుడు పద్దెనిమిది నుంచి నెలకర వరకు కూడా చంద్రుడు అధిపతి తర్వాత వాళ్ళు గురు స్తోత్రం చదువుకోండి రవి అంటే సూర్యుడు యొక్క ఆరాధన చేయండి చంద్ర స్తోత్రం అంటే లక్ష్మీ అమ్మవారి అష్టోత్రం ఎందుకంటే లక్ష్మీ అష్టోత్రంలో చంద్ర సహోదరి అయినమా అని ఒక నామం ఉంది కాబట్టి చంద్రుడు అనుగ్రహించాలి అంటే లక్ష్మీదేవిని పట్టుకుంటే అమ్మ మమ్మల్ని కటాక్షించు మీ సోదరులతో చెప్పవమ్మా అని ఆమెని ప్రార్థన చేస్తే చంద్రుడు కటాక్షిస్తాడు మనని అంటే లక్ష్మీదేవిని పూజ చేసుకుంటే ఆరాధన చేస్తే చంద్రగ్రహ అనుగ్రహం వస్తుంది మనకి అందులో ఉండే రహస్యం అది కాబట్టి వీరి యొక్క అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఆది గురు శుక్రవారాలు కలిసి వస్తాయి ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండే ఫలితాలని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజన సుఖనోభవంతో స్వస్తి